హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనిత ఈ వీడియోలో మనం నార్మల్ రూబీ బ్లౌజ్ ని ఎలా కట్ చేయాలో మనం క్లియర్ గా నేర్చుకుందాం అలాగే నేను చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాంటూ వీటిని ఫాలో అవుతూ మనం బ్లౌజ్ కట్ చేయడం నేర్చుకుందాం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా ఓకే లెట్స్ గెట్ ఇన్ వీడియో నేను ఇది లైనింగ్ లేని నార్మల్ రూబీ బ్లౌజ్ ని కట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ తీసుకున్నాను పెద్దవాళ్ళకి ఎప్పుడైనా సరే మనం వన్ మీటర్ తీసుకుంటే కరెక్ట్గా అనేది బ్లౌజ్ అనేది వస్తుంది చూడండి ముందుగా నేను ఇలా పెట్టుకున్నాను చూడండి ఓపెన్ అనేది అటువైపు పెట్టుకున్నాను ఫోల్డింగ్ అనేది ఇటువైపు నా ఫేస్ వైపు పెట్టుకున్నాను ఇప్పుడు సింపుల్గా ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాను ఫస్ట్ నేను వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ని మెజర్మెంట్ అనేది తీసుకోవాలి చూడండి ఇప్పుడు నేను డైరెక్ట్ తీసుకుంటున్నాను టేప్ లేకుండా కింద నేను చూడండి స్టిచ్చెస్లో ఒక ఇంచ్ వదులుకుంటున్నాను పైన మనకు షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింట్ వస్తుంది కదా అక్కడ కూడా ఒక పావి ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఆ స్టిచ్ కంటే ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి కింద హ్యాండ్ రౌండ్ కూడా మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ని కూడా మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకోవచ్చు లేదు అంటే మనం మెజర్మెంట్ చేసుకొని కూడా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు సైడ్కి స్కేల్తో స్ట్రెయిట్ లైన్ వేసుకుంటున్నాను మనకి స్టిచ్చెస్లోకి వెళ్ళడానికి బ్లౌజ్కి అయితే టూ ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ విధంగా నేను మార్క్ చేసుకున్నాను సైడ్ అనేది మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు షోల్డర్ నుంచి డౌన్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకున్నాము ఎక్కువగా మనం ఇక్కడ యూజ్ చేసేది మాత్రము హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటే ఏ సైజ్ వాళ్ళకైనా కొంచెం ఫిట్ అనేది కరెక్ట్గా అవుతుంది ఇక్కడ మనం షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకుంటున్నాను వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఆమ్ హోల్డ్ డౌన్ దగ్గర నేను స్కేల్తో మెజర్ చేసుకున్నాను కదా అక్కడ వరకు ఈ డ్రా లైన్ని కలిపేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్ అనేది కొంచెం ఆన్ఫోల్డ్ ఫోల్డ్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసుకోవాలి తర్వాత నేను హ్యాండ్ హ్యాండ్ కి ఫ్రంట్ డౌన్ అనేది తీసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రంట్ డౌన్ కూడా తీసేసుకోవాలి ఫ్రంట్ వైప్ కి వచ్చేలా ఈ విధంగా మార్క్ అనేది చేసేసుకుంటున్నాను హ్యాండ్స్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం నేను ఈ విధంగా క్లాత్ అనేది వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు కూడా నేను ఆన్ ఫోల్డ్ అనేది నా ఫేస్ వైప్ పెట్టుకున్నాను ఓపెన్ అనేది అటువైపు పెట్టుకున్నాను ఓపెన్ అంటే మనకి క్లాత్ ఫోల్డ్ చేస్తే రెండు మడతలు వస్తుంది కదా అది అనేది అటువైపు పెట్టేసుకోవాలి మడత పెట్టింది మాత్రం మన ఫేస్ వైప్ పెట్టుకోవాలి ఫస్ట్ నేను బ్లౌజ్ యొక్క నడుము చుట్టుపలతో కొలుచుకుంటున్నాను ఇలా మనం కొలుచుకోవాలి మొత్తం ఒకేసారి ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు పట్టు పట్టుకోకూడదు మనం ఫ్రంట్ ఉక్స్ పట్టి నుంచి సైడ్ స్టిచ్చెస్ తర్వాత సైడ్ స్టిచ్చెస్ నుంచి కాజా పట్టి కాజా పట్టి నుంచి లాస్ట్ వరకు ఇలా త్రీ టైప్స్ మనం మెజర్ చేసుకోవాలి ఇది వచ్చేసి మొత్తం కలిసి మనకి థర్టీ టూ ఇంచెస్ ఉంది థర్టీ టూ ఇంచెస్ ని బై ఫోర్గా చేస్తే మనకి ఎయిట్ వస్తుంది ఎయిట్ కి ఒక వన్ ఇంచ్ కలుపుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి టప్స్ అనేది వన్ ఇంచ్ అనేది వస్తుంది కదా ఈ విధంగా మనం తీసుకోవాలి మెజర్మెంట్ అనేది ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాను కదా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రేట్ లైన్స్ అనేది వేసుకోవాలి సైడ్ మాత్రం నేను టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క షోల్డర్ ఉంది కదా షోల్డర్ మిడ్ పాయింట్ నుంచి బ్యాక్ సైడ్ మనకి ప్లీట్స్ వస్తాయి కదా ఈ విధంగా ఇక్కడ వరకు మెజర్మెంట్ అనేది తీసుకోవాలి బ్లౌజ్ యొక్క మనకి బ్యాక్ సైడ్ లెంత్ వచ్చేసి మనకి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది దీనికి మనకి స్టిచ్చెస్ లోకి పోవడానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి అంటే మనకి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ వాళ్ళకైనా సరే మనకి స్టిచ్చెస్ లోకి వెళ్ళడానికి మనం ఎంత యూస్ చేసుకుంటామో అంత ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకి బ్లౌజ్ లెన్త్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది కదా నేను టూ సైడ్స్ మార్క్ చేసుకుని ఒక స్ట్రేట్ లైన్ అనేది వేసుకున్నాను ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి మనం నార్మల్గా టూ ఇంచెస్ తీసుకుంటాము అలాగే టూ ఇంచెస్ పెట్టుకున్నాను షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి త్రీ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని నేను డౌన్లో కూడా ఈ విధంగా మళ్ళొక మార్క్ అనేది వేసుకుంటున్నాను ఎందుకంటే ఇలా టూ మార్క్స్ వేసుకుంటే ఆ టూ డాట్స్ ని కలుపుతూ మనం స్ట్రెయిట్ లైన్ అనేది కరెక్ట్గా వేసుకోవచ్చు బ్లౌజ్ చుట్టుకొలత ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఇప్పుడు మనం నెక్ యొక్క డౌన్ అనేది కొల్చుకోవాలి చూడండి నేను బ్యాక్ సైడ్ పార్ట్ ఉంది కదా అటు ఇటు సైడ్ స్టిచెస్ ఎన్నింటినీ కలుపుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి నేను నెక్ యొక్క డౌన్ ని కొలుచుకుంటున్నాను ఇక్కడ పైన కింద వదులుకోవాలి ఎందుకంటే ఇది కూడా మనకి స్టిచెస్లోకి వెళ్తుంది ఇలా గీసుకున్న తర్వాత కింద డౌన్ వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను పైన టూ ఇంచెస్ తీసుకున్నాం కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎందుకు తీసుకుంటున్నామంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అందుకని టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని నెక్ రౌండ్ని గీసుకోవాలి ఇప్పుడు ఇది అయిపోయింది కదా మనకి సైడ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్కి బ్లౌజ్ సైడ్స్ అనేది పొడవు కొల్చుకోవాలి ఎందుకోసం అంటే ఆమ్ హోల్ డౌన్ కోసం మళ్ళొకసారి మనం ఈ సైజ్ వాళ్ళకి మనం ఆమ్ హోల్ డౌన్ అనేది చూసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అంటే ఇప్పుడు మనకి కరెక్ట్గా ఆమ్ హోల్ డౌన్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇది గీసుకున్నాం కదా ఆమ్ హోల్ రౌండ్ షేప్ ని కూడా గీసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాక్ పటన్ క్లియర్గా చూపించాను కదా దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి సేమ్ ఎగ్జాక్ట్ మార్క్ పైన మనం దీని మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ ని కట్ చేసుకుంటున్నాను ఇది క్రాస్ కటింగ్ కాదు నార్మల్ కటింగే ఉంది చూడండి ఓపెన్ అనేది నా ఫేస్ వైపు పెట్టుకున్నాను ఇప్పుడు ఆన్ ఫోల్డ్ అనేది అటువైపు పెట్టుకున్నాను ఎందుకంటే నెక్ అనేది మన ఫేస్ వైప్ వస్తుంది కదా అందుకని ఇటువైపు పెట్టుకున్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో అదే విధంగా ఈ దాన్ని పైన పెట్టేసుకుని చుట్టూ కూడా మార్క్ చేసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ అనేది మనం ముందుగా ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కింద వచ్చేసి నేను క్రాస్ పార్టీ కోసం మాత్రం నార్మల్గా అయితే టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకుంటాం కదా ఇప్పుడు మనం ఇది స్ట్రేట్ కట్టింగ్ అప్పటికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచే ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే స్ట్రేట్ ఉంటే మనకి క్లాత్ అనేది సాగదు అందుకని మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి సైడ్ వచ్చేసి మళ్ళీ మనకి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకోవాలి ఫ్రంట్ డాట్ అనేది ఎక్కువగా వస్తుంది కదా అందుకని సైడ్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ వైప్ లోతులు కూడా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత నెక్ డౌన్ అనేది కొల్చుకొని ఒక మార్క్ పెట్టుకుందాం ఇప్పుడు ఈ విధంగా మార్క్ పెట్టుకొని ఫ్రంట్ నెక్ ని కూడా రౌండ్ షేప్ లో గీసుకోవాలి ఇక్కడ వరకు నార్మల్ గానే చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి నేను నెక్ వైపు పావించ సారీ ఫస్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ కోసం గీసుకుంటున్నాను క్రాస్ బెల్ట్ మనం ఎంత తీసుకోవాలో తెలుసు కదా అదే విధంగా గీసుకోవాలి ఇక్కడ సైడ్ వచ్చేసి వన్ ఇంచు అటు వచ్చేసి వన్ టూ ఇంచెస్ తర్వాత షోల్డర్ కి మిడ్ పాయింట్ చేసుకుని ఈ విధంగా హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ డౌన్ చేసుకోవాలి ఇలా డౌన్ చేసుకుంటే కరెక్ట్ గా వచ్చేస్తుంది చెస్ట్ ఎక్కువగా ఉన్నా కూడా సెట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర మాత్రం మనము కొంచెం ఒక పావు ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకు ఇలా యాడ్ చేస్తున్నానంటే ఇప్పుడు మనకి స్టిచ్చెస్ లోకి పావు పావు ఇంచ్ వెళ్తుంది కదా అప్పుడు నెక్ విడి అనేది మనకి తగ్గిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే వచ్చేస్తుంది చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రము మనం ఇట్లా ఒక పావు ఇంచ్ అనేది కలుపుకొని కట్ చేసుకుంటే ఫ్రంట్ వైపు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది చెస్ట్ దగ్గర టైట్ అవ్వదు అలాగే ఉక్సు పట్టి దగ్గర కూడా టైట్ అనేది ఉండకుండా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ మనము ఫ్రంట్ అలాగే హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు క్రాస్ బెల్ట్ ని కట్ చేసుకుందాం క్రాస్ బెల్ట్ కోసం నేను టూ పీసెస్ ని ఇలా ఈక్వల్ గా పెట్టేసుకుంటున్నాను సైడ్ కి ఇక్కడ క్రాస్ ఉన్న పీస్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను క్రాస్ బెల్ట్ యొక్క లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను మనం ఎప్పుడైనా సరే క్రాస్ కటింగ్ కి మాత్రం కొంచెం తక్కువగా తీసుకున్నా సరే కానీ స్ట్రేట్ కట్టింగ్ కి మాత్రం కరెక్ట్ గా తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ క్రాస్ షేప్ అనేది వన్ ఇంచ్ తీసుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా వీటితో వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు క్రాస్ బెల్ట్ యొక్క లెంత్ చూసుకొని కట్ చేసుకుంటున్నాను చూడండి సింపుల్ గా ఈజీగా మనం బ్లౌజ్ ని ఎంత త్వరగా కట్ చేసుకున్నామో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి